ధనుర్లత ఏమిటి అర్థం ఇక్కడ ఏమిటి ధనుస్సు ఆయుధాలలో ధనుస్సు అంటే అర్థం ఉంది మంత్రములలో ధనుస్సు అంటే అర్థం ఏమిటి ఇక్కడే ఉంది చమత్కారం ఇంతకు ముందు చెప్పుకున్న మృక్ సామ వేదముల సారము ఒకటే ఒక అక్షరము శ్రీ అని చెప్పి అది సాధన చేయడానికి ఉపయోగించే ప్రణవమే ధనుస్సు ఓంకారమే ధనుస్సు ప్రణవో క్షయం శరోహి ఆత్మ అంటుంది పనిషత్తు అంచేత మంత్రములలో కన్నిటి లోపల కూడా ఏమిటి స్వరూపం అంటే ప్రణవము ఓంకారము అంచేతనే అది సక్రమంగా ఆరాధన చేసిన అమ్మవారి కటాక్షం లభిస్తుంది అని చెప్పడం హేతీనాం అపి అసేర్లత భయంకరమైన ఆయుధాలంటిలో కూడా ఖడ్గము ప్రధానము ఎందుకు ఖడ్గాన్ని ప్రభాతం అని చెప్పాల్సి వచ్చింది అంటే అమ్మవారి అనుగ్రహము సూటిగా ఉంటుంది ఇక కొంత కొంతగా వాయిదాల పద్ధతిలో కాకుండా అమ్మవారు సంపూర్ణముగా అనుగ్రహిస్తుంది ఎంచేతంటే కత్తికున్న లక్షణం ఏమిటో తెలుసినా పూర్తిగా తీసివేయడమే ఒక గద తీసుకున్న లేదా విల్లు తీసుకున్న మరొకటి తీసుకున్న గాయపరచి 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 శిక్షించడం జరుగుతుంది ఖడ్గమన లక్షణం లేదు అంచేత ఏం చేస్తుంది ఛేదనం చేస్తుంది అంచేత ఆయుధములన్నిటి లోపలికి కూడా ఖడ్గమాల అమ్మవారు అని చెప్పడంలో అంతరార్థమది అంటే అజ్ఞానమనే వృక్షాన్ని జ్ఞానమనే ఖడ్గంతో తొలగిస్తామని మనకి పెద్దలు చెప్తారే అంచేత ఆయుధములలోకెల్లా ఖడ్గము అమ్మవారి స్వరూపము